हेलो सिनेमा फैंस मन चूडबोये मूवी रिव्यू नाट्यम दि फिल्म ऑफ डायरेक्शन रेवंत कोरकोंटा दि बेस्ट परफॉर्मेंस इज स्टैंडिंग दि संध्याराजु प्रोडक्शन बाय संध्याराजु बेस्ट इज मूवी ऑफ 2021 फीरियड्स फिल्म ऑफ तेलुगु फिल्म दि रिव्यू फॉर प्ले टू स्टार्ट सिनेमा कथ विषयानिकि वस्ते ई सिनेमा ओक मंची ओक पीरियड्स फिल्म ओक कुचिपुडी नाट्यानि फेसमेंट गा तीसिन मूवी ई मूवी ओक मूवीनी मनं एत्ति चूसेटप्पुडु ओक पीरियड्स फिल्म अंटे कंपल्सरी आ सिनेमालो उंडे బ్యాక్గ్రౌండ్ కాస్ట్ అండ్ ఫ్యూచర్ ఫిల్మ్స్ గా ఈ సినిమా క్రియేట్ అయితే మాత్రం ఫ్యాన్స్ కి ఆకట్టుకుంటుంది. ఆ విధంలో ఈ సినిమా కంపల్సరీ 90% సక్సెస్ అయిందని ఎలాంటి ఒక డౌట్ లేదు. మీరు మహానటి సినిమా చూసేటప్పుడు కూడా కానీ ఒక క్యారెక్టర్ ని చూపించి ఆ క్యారెక్టర్ ఎవరిని మనకు వెనకాల రివీల్ చేస్తారు, అదే సేమ్ ఈ మూవీలో కూడా ఒక క్యారెక్టర్ ని చూపిస్తున్నారు, ఆ క్యారెక్టర్ ఎవరిని రివీల్ చేస్తున్నారు. ఆ విధంలో బాగా కనెక్ట్ అవుతోంది. స్క్రీన్ ప్లే లో కూడా ఈ సినిమా చాలా బాగుంది. రేవంత్ కొరకొండ ఈ సినిమాలో డైరెక్షన్ మాత్రం కాకుండా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా డైరెక్టర్ చేస్తున్నారు. ఎందుకంటే కంపల్సరీ అవుట్పుట్ చాలా బాగుంది. స్క్రీన్ లో చూసేటప్పుడు ఇంకా మంచి వర్క్ లాగా అనిపిస్తుంది. డైరెక్టర్ కి కంగ్రాచులేషన్. మ్యూజిక్ విధంలో ఈ సినిమా చాలా బాగుందని చెప్పచ్చు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజికే మన సెంటిమెంట్ని తీసుకుని వస్తుంది. ఆ సెంటిమెంట్ తీసుకుని వచ్చేదానికి మ్యూజిక్ చాలా యూజ్ఫుల్గా ఉంది. ఆ స్క్రీన్లో బాగా కనిపిస్తుంది. ప్రతి క్యారెక్టర్స్ దీంట్లో చాలా క్యారెక్టర్స్ ఉన్నారు. ప్రతి క్యారెక్టర్కి ఇచ్చిన రోల్ అనేది స్ట్రాంగ్గా ఉంది. ఎలాంటి ఒక క్యారెక్టర్స్ని వీళ్ళు వెయిట్ చేయలేదు. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ అనవసరంగా సీన్ మూవ్ చేసేదాని కోసం తీసుకుని వస్తారు, కానీ దీనిలో వచ్చే ప్రతి క్యారెక్టర్స్ వాల్యుబుల్గా ఉంది. చూసేదానికి చాలా ఎలాంటి ఒక బోర్ లేకుండా సూపర్గా ఉంది. మొత్తానికి ఈ సినిమా ఒక మంచి ఫీరియడ్స్ ఫిల్మ్, బెస్ట్ అయిన ఒక తెలుగు ఫిల్మ్ చెప్పొచ్చు. 2021లో రిలీజ్ అయిన ఒక మంచి స్క్రీన్ ప్లే మూవీ అంటే ఈ మూవీనే నేను చెప్తాను. ఎందుకంటే ఎలాంటి ఎక్కడ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీకు ఎత్తుకుని పోయిన విధం వచ్చి అంత న్యాచురల్గా ఉంది ఈ సినిమాలో. సంధ్యారాజు ఈ సినిమాలో రియల్ అయిన ఒక డాన్సర్ కాబట్టి వాళ్ళు డాన్స్ చేసే ప్రతి విషయం యాక్టింగ్ మారి లేదు, రియల్గా వాళ్ళు డాన్స్ చేసే పర్ఫార్మెన్స్ చేసినలాగా ఉంది. ఒక స్టేజ్లో ఒక రియాలిటీగా ఒక పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందో అలానే నాకు కూడా అనిపించింది థియేటర్లో ఈ సినిమా చూసేటప్పుడు. మీకు అలానే అనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. నో డోంట్ మిస్ యూ థియేటర్లో వెళ్ళి ఈ సినిమాను వాచ్ చేయండి. మంచి ఒక రియాలిటీ ఫిల్మ్ చెప్పొచ్చు. ఈ సినిమా రివ్యూ మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మూవీతో పాటు మీతో వచ్చి కలుస్తాను.